తూర్పు గోదావరి జిల్లా రాంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి ఏజెన్సీ ప్రాంతమైన రాంపచోడవరం డివిజన్లో ఈ నెల 17న పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శనివారం నుండి నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ సందర్భంగా స్థానిక ఎంపీడీఓ కె కామేశ్వరరావు మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా మంగళవారం నాటికి మండలంలోని 19 పంచాయతీలకు సంబంధించి 92 మంది పంచాయతీ సర్పంచ్ల అభ్యర్థులు నామినేషన్లు, 424 వార్డు మెంబర్లు నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు. ఈ మేరకు పలు నామినేషన్ కేంద్రాలను స్థానిక ఎంపీడీఓ కె కామేశ్వరరావు, సీఐఎం నాగదుర్గారావులు పర్యవేక్షించి నామినేషన్ల ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో ఆరా తీసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మంగళవారం సాయంత్రానికి పరిశీలన ప్రక్రియ పూర్తయింది. మండలంలో 30 వార్డుల వరకు ఏకగ్రీవమైనట్లు సమాచారం. ఈరోజు మన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ 2021 నామినేషన్లు పరిశీలన సందర్భంగా ఈరోజు మనకి అమీనాబాద్లో 4, బడదనాంపల్లి 4, చెరుగుంపాలెం 7, చిగిలింత 4, దోసర్పం 5, గడవకుట్ 5, జడ్డంగి 5, కిండ్ర 6, కిర్రాబు 1, కొండపల్లి 2, లబ్బత్ 9, లాగరాయి 7, లోదొడ్డి 8, మారేడుబాక 4, రాజవొమ్మంగి 4, శర్వవరం 6, తంటికొండ 3, వంచంగి 4, వాతంగి 4, మొత్తం 92 నామినేషన్లు యాక్సెప్ట్ చేయడం జరిగిందండి. పరిశీలనలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. అన్నీ కూడా చాలా సుహృద్భయ వాతావరణంలో చాలా చక్కటి, ఇది ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ సహకరించారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా బ్రహ్మాండంగా సహకరించాయి. ఈ రకంగా మనకి జరిగిందండి. తర్వాత మన వార్డు మెంబర్స్కి వచ్చి మొత్తం టోటల్గా 424 ఇవి యాక్సెప్ట్ చేయడం జరిగిందండి. అందులో ఓన్లీ 4 మాత్రమే రిజెక్ట్ చేయడం జరిగింది. అవి ఏమిటంటే విట్నెస్ లేక 2, తర్వాత 3 పిల్లల నుండి 2 అప్లికేషన్లు రిజెక్ట్ చేయడం జరిగిందండి. ఈరోజు మన యొక్క గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ దీని యొక్క